முதல் సెల్ఫోన్ దిస్తాడు పడబెడితే ఆడస్తాడు. రాదు నాయకృష్ణ ్రహ్మణాయ నమస్తే విఘ్నవినాశనే శివశతాయ శ్రీవరదమూర్తయే నమో నమోగజకందకరాజోగనాధిపేతనాధ్యక్ష పాలచంద్రో గజాన వక్రదంతశ్రోపకర్ణోహేరంభస్కందపూర్వజ షోడశేతాని నామాని పఠయ్యాదిపే విద్యారంభే వాహే చ ప్రవేశే నిఘ్నమే తథా అక్కడ ప్లేస్ లేకనే కదా ఎక్కడ ఓకే. వినాయక చవితి సందర్భంలో అన్ని ఊర్లలోనూ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, అందరిలో కూడా భక్తి పెంపొందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ కలికాలంలో నిజంగా ప్రజలు అన్ని రకాలైన కష్టాలు పడుతున్నారు. ఈ కష్టాల నుంచి బయటికి రావాలా అన్న ఉద్దేశంతో 7-8 సంవత్సరాల కిందట చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అంటే ప్రతి గ్రామంలో వినాయక చవితి సందర్భంలో విగ్రహాన్ని అధిష్ఠించాలా ప్రతిష్ఠించాలా అన్నదే ఆయన ఉద్దేశం. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు. ఎలక్షన్లు అయిపోయినాయి కదా అని వదిలేయకుండా ఎలక్షన్ల తర్వాత కూడా కొనసాగించడం నిజంగా కూడా ఆయన్ను అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. డబ్బులతో కూడుకున్న వ్యవహారం, సో ఆ రకంగా ఆయన చేయడం నిజంగా కూడా అభినందనీయమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న చెరుడి భాస్కర్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. ఆ భక్తిని సమాజ శ్రేయస్సు కోసమని ఉపయోగిస్తూ 10 మందికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతోటి గత 8 సంవత్సరాలుగా పేద వర్గాల వాళ్ళు కూడా వినాయక చవితి ఉత్సవాన్ని అత్యద్భుతంగా జరుపుకోవాలన్నటువంటి సదాశయంతో మొత్తం తనకు సంబంధించినటువంటి నియోజకవర్గం అంతా కూడా వేలాది వినాయక విగ్రహాలను ఉదారంగా అందిస్తూ ఆర్థిక భారాన్ని మోస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు భాస్కర్ రెడ్డిని ఎవరైనా కూడా మనస్ఫూర్తిగా అభినందించక తప్పదు. విగ్రహాలు తెచ్చుకోవడం పెట్టుకోవడం కష్టసాధ్యం అవుతుంది. చంద్రగిరి నియోజకవర్గం అంతా కూడా పల్లె వాతావరణంతో కూడా, మున్సిపాలిటీస్ అంటూ మాకేం లేవు. అంటే పల్లెల్లో ఉన్నటువంటి యువతలో భక్తిభావాన్ని పెంపొందించడం కోసం, యువతకు ఎప్పుడైతే భక్తి పెరుగుతుందో అప్పుడు వ్యసనాలకు దూరంగా ఉంటాడు, వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడు బాధ్యతగా వెలుగుతాడు,
ఈ అనేక ఒకదానికి భక్తికి చాలా లింక్ అయి ఉంటాయి. అందుకోసమని పల్లెల్లో భక్తిని మరింత పెంపొందించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నా. ఈ సంవత్సరం కూడా పల్లెలకు అందరికి కూడా అందించడం జరుగుతుంది. ఇది కూడా పల్లెల్లో ఉన్న యువతంతా ఒక ఐకమత్యంగా ఉండి ఒక వారం రోజులు 5 రోజులు దేవుడికి పూజలు చేసి నిమజ్జన కార్యక్రమం వరకు ఒక ఐకమత్యంగా ఉండడం కోసం గ్రామాల్లో ఒక యూనిటీ తీసుకు